లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీఫలం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలాగే ఎలా పూజించాలనే విషయాలు తెలుసుకుందాం. శ్రీఫలం శ్రీ లక్ష్మీదేవి స్వరూపం. శ్రీఫలాన్ని లఘు నారికేలం అని కూడా అంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షానికి కాస్తాయి. ఈ ఫలాలు కొన్ని బూడిద రంగులో కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీని ప్రభావం చాలా శక్తివంతమైనది. ఈ ఫలం కొబ్బరికాయ ఆకారంలో పెద్ద సైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటుంది. కొబ్బరికాయలానే దీనికి కూడా పీచు ఉండి దిగువన 3 బిందువులు ఉంటాయి. ఈ ఫలాన్ని ఎలా పూజించాలంటే లక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తీసుకొచ్చి పవిత్ర నీటితో కడిగి వీలైతే గంగాజలంతో అభిషేకించాలి. ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి పసుపు గంధంతో లక్ష్మీ ఫలాన్ని మొత్తం పూయాలి. కుంకుమతో బొట్లు పెట్టి ఫలం చుట్టూ పుష్పాలతో అలంకరించి లవంగాలు యాలకులు పండ్లు నైవేద్యం ఇచ్చి కర్పూర సామ్రాణితో ధూపం వేయాలి. తర్వాత పసుపు గాని ఎరుపు గాని తెలుపు గాని వస్త్రాన్ని తీసుకుని శ్రీ లక్ష్మీ ఫలాన్ని కొన్ని నాణాలు గుడ్డలో వేసి చుట్టి పెట్టి లక్ష్మీ ప్రతిరూపంగా భావిస్తూ పూజించాలి. లక్ష్మీ ఫలంతో పెట్టిన నాణాలు అప్పుడప్పుడు తీసుకుంటూ మరికొన్ని చేరుస్తూ ఉంటే ఎల్లప్పుడూ ధనాభివృద్ధి ఉంటుంది. ఇలా వ్యాపారంలో ఆఫీసులో ఉంచిన ఆర్థికాభివృద్ధి ఉంటుంది. డబ్బులు వృధాగా ఖర్చు అవ్వవు. ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించాలి. ఈ శ్రీఫలాన్ని వ్యవసాయం చేసేవారు వ్యవసాయ సమయంలో వారి భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయట. స్త్రీలకు ఋతు సమస్యలు గర్భకోశ సమస్యలు ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించి వాళ్ళ దగ్గర ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఈ శ్రీఫలాలు పూజా సామాగ్రి దొరికే చోటు లేదా ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ లక్ష్మీ ఫలం యొక్క ఉపాయాన్ని చేయాలనుకునేవారు ఆ అమ్మవారిపై నమ్మకంతో ఆచరించి చూడండి.